ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ అవడానికి రీజన్స్ మోస్ట్ కామన్లీ అన్కంట్రోల్డ్ షుగర్స్ అనమాట. అన్కంట్రోల్డ్ షుగర్స్, ఆల్కహాల్ బాగా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, దట్ టు స్ట్రాంగ్ కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాల్ తీసుకుంటుంటారు, విస్కీ, బ్రాందీ ఇలాంటివన్నీ 60-70% ఆల్కహాల్ చాలా ఎక్కువ ఉండేవి. సో ఈ రీజన్స్, థైరాయిడ్ రీజన్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ట్రైగ్లిసరైడ్స్ పెరగచ్చు. ఈ రీజన్స్ ఏమీ లేకపోయినా కూడా జెనెటిక్ రీజన్స్, అంటే వాళ్ళకి వంశపారపరంగా ట్రైగ్లిసరైడ్స్ బాగా ఎక్కువగా ఉండటం వలన కూడా ఈ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండొచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి అన్నదానికన్నా ట్రైగ్లిసరైడ్స్ బాగా పెరగడానికి కారణం ఒకటి షుగర్ కారణం ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇనీషియల్గా స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్, తర్వాత ఫుడ్లో మార్పులు చేర్పులు, తర్వాత స్టాటిన్స్, ఇప్పుడు ఫెనోఫిబ్రేట్, ఇట్లాంటి సీకాడ్ ఆయిల్ క్యాప్సూల్స్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న సప్లిమెంట్స్ ఇచ్చి 2 మంత్స్ తర్వాత రిపీట్ టెస్ట్ చేసుకొని రమ్మని చెప్తాము. ఇవన్నీ చేసి ట్రైగ్లిసరైడ్స్ ని అదుపులో ఉంచుకోవాలని చెప్తాము.